ఇది నా రీసెర్చ్ పేపర్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. టైప్ చేసి సబ్మిట్ చేస్తే చాలు. కంగ్రాట్స్. నీ కలలన్నీ నెరవేరబోతున్నాయి. మీ అమ్మగారు ఎంతో సంతోషపడతారు. కానీ ఇదంతా ఎవరి పని? నాకు తెలీదే. నువ్వు ఆర్డర్ చేసిన ప్రొవిజన్స్ ఇవ్వడానికి చోళన్ సూపర్ మార్కెట్ నుంచి ఎవరో వచ్చారు. నేను అప్సెట్ గా ఉన్నందువల్ల రిమోట్ తో డోర్ ఓపెన్ చేసి రూమ్ లో ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉన్నాను, కానీ ల్యాప్టాప్ ఆన్ లోనే ఉంది. నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి ఆ లింక్లన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. ఏంటి కథలు చెప్తున్నావా? మర్యాదగా నిజం చెప్పలేదో. సింగపూర్ సుబ్రహ్మణ్య స్వామి దొట్టు కావాలంటే నువ్వే చూడు. వాడు ఇక్కడ ఏదో రాసి అంటించి వెళ్ళాడు. మీలాంటి వాళ్లే చెల్లమ్మ మెడిసిన్ చదవాలి. సో స్వీటే. కానీ ఇదంతా చాలా దారుణమే. నేను నా థీసిస్ కంప్లీట్ చేయలేదు, ఇదిగో ఇది కూడా చేయలేదు, తను కంప్లీట్ చేయలేదు, మరి నీకు మాత్రం ఎలా దొరికింది? హే, తనకు లక్ ఉంటుంది, వదిలేవే. నో ఛాన్స్. వాడేదో పెద్ద హ్యాకర్ అయి ఉంటాడు. కష్టపడకుండా రీసెర్చ్ పేపర్స్ దొరకడం అంటే ఎంత అదృష్టమో తెలుసా? శనగపప్పు 2 కిలోలు, కందిపప్పు. ఇతనా? రే సూర్య, ఎరా, ఓ డెలివరీ ఇచ్చి రావడానికి ఇంతసేపరా? హలో, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంట్రా సడన్ గా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? నా ఇంటికి వచ్చి నా ఫ్రెండ్ కి మెడికల్ రీసెర్చ్ పేపర్స్ హ్యాక్ చేసి ఇచ్చింది మీరే కదా? ఎవరు? వీడి చెప్పాడా? ఓ పచారి కొట్టివాడికి ఏం తెలిసింది? మీరేదో అడ్రస్ మారి వచ్చారనుకుంటాను. చేసింది మీరే అని నాకు తెలుసు. నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. మీకు ఒక విషయం చెప్పనా, మీరు వెతికే మనిషి నేను కాదు. మీకు పప్పు కావాలా పట్టుకుపోండి, మీకు బియ్యం కావాలా తీసుకుపోండి. అది వదిలేసి హ్యాకింగ్ హీకింగ్ అని ఏదేదో అంటున్నారు, అదంతా తప్పండి. ఎవడో ఒకటి డే అనే కష్టపడి కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ పేపర్ ప్రిపేర్ చేస్తే మీరు వెంటనే వాటిని హ్యాక్ చేస్తారా? ఇది చట్ట ప్రకారం నేరం అండి. ఎంత పెద్ద రిస్క్ తెలుసా మీకు? పక్కనే కదా ఉన్నాను, ఎందుకు అలా అరుస్తున్నారు? షాప్ క్లోజింగ్ టైం, మీరు వెళ్ళండి. మీరు నాకు హెల్ప్ చేయరు అంతేగా? ఏమా, వాడు కాదని చెప్పాడు కదా, మళ్ళీ మళ్ళీ అడుగుతావండి. ఎగ్జిట్. సూర్య, నేను చెప్పానుగా పెంపకం బాగలేదు, వీళ్ళ బాబు 10 పైసలకు కూడా. చిన్నపిల్లరా, ఏదో తెలియక మాట్లాడింది, దానికి ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? రేయ్, ఏంట్రా చిన్నపిల్ల, షాపు వచ్చి గొడవ చేసింది, చూస్తూ ఊరుకోమంటావా? నిన్న మా నాన్న ఉన్నారనే ఊరుకున్నాను, ఇవాళ రాని చెప్తాను. బావా, చెప్పేది విను. తనతో గొడవ పడ్డా? వచ్చేసింది, వచ్చేసింది. కోప్పడి తిట్టడం వరకు ఓకే, కానీ చేయి చేసుకోదు బావా. అశ్విత మేడం, మీ రీసెర్చ్ పేపర్ టాపిక్ ఏంటో చెప్తే నేను హెల్ప్ చేస్తాను. నా రీసెర్చ్ పేపర్స్ నేను చూసుకుంటాను, మీరేం హెల్ప్ చేయక్కర్లేదు, వెళ్ళండి. అశ్విత మేడం, అలా అనకండి, ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఏయ్, వెళ్ళమని చెప్పవే. అశ్విత, ఏమండి టైం ఏంటి, ఇంకా రాలేదు. అశ్విత మేడం, నేను చెప్పేది వినండి, మీ రీసెర్చ్ టాపిక్ ఏంటో చెప్పండి. ఒక నిమిషం ఆగండి, మీకు ఎంత హెల్ప్ చేశాను మీరైనా చెప్పొచ్చు. దేని మీద రీసెర్చ్ చేస్తుందంటే? నోరు మూసుకుని రావే అశ్వి. ఏమండి చెప్పండి. ఇప్పుడు ఎందుకు అమ్మాయి వెనక కుక్క పిల్లలా తిరుగుతున్నావు? అర్జెంట్ గా తెలుసుకోవాలా? అవునరా. జీతండి పులు వచ్చాయి కదా, అర్జెంట్ ఏంటి? గణేషన్, ముందు ఫోన్ చేసా. ఎలా ఉన్నారు? నే బాగున్నా. మీ పాప ఎలా చదువుతుంది? బాగా చదువుతుంది. నువ్వు అసెంబ్లీ చేసి కంప్యూటర్ తోనే చదువుతుంది. సూర్య అంకుల్, సూర్య అంకుల్ అని ఎంతసేపు నీ పురాణమే పో. సూర్య, నేను ఉద్యోగంలో చేరాను, గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగం ఇప్పించినందుకు థ్యాంక్స్ రా. నో ప్రాబ్లం, ఇంకేమైనా కావాలంటే అడగండి. చూసావా, మన వాలంటరీగా అందరికీ హెల్ప్ చేస్తున్నావు. ఒక అమ్మాయి తనే మన షాప్ కి డైరెక్ట్ గా వచ్చి హెల్ప్ అడిగింది, చేయకుండా ఎలా ఉంటావు చెప్పు. అది తప్పు బావా. ఏంటి, నేను చూస్తే ఆ అమ్మాయికి హెల్ప్ చేసేవాళ్ళ కనిపించట్లేదు. ఆ అమ్మాయి దగ్గర ఏదో హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది. టైం వేస్ట్ చేయకు బావా, అసలు వర్కౌట్ అవ్వదు. ఆ అమ్మాయి నీ మీద పిచ్చ కోపంగా ఉంది, రా పంచుద్దాం. అందుకే రా, ఇంకో ప్లాన్ వేసాను. ఎక్స్క్యూజ్ మీ, షుడ్ ఐ హెల్ప్ యూ? యా షూర్. ఆర్ యూ ఫ్రమ్ సింగపూర్? నో, ఇండియాని. ఓ, టర్బులెన్స్ చాలా ఎక్కువగా అనిపించింది కదా. అవును. లోపల ఉన్నవాడు ఇబ్బంది పెట్టలేదా? అమ్మాయా అబ్బాయా? యాక్చువల్లీ ఇక మీదే చెక్ చేయాలి, ఒక హాలిడేకి వచ్చాను, అలాగే స్కాన్ చేద్దాం అనుకున్నాను. ఇండియాలో ఇవన్నీ చట్ట ప్రకారం తప్పు కదా, సింగపూర్లో అలాంటిది ఏమీ లేదు. మీకెవరు కావాలి, అమ్మాయా అబ్బాయా? అమ్మాయేనండి, ఆల్రెడీ అమ్మాయి అని పేరు కూడా పెట్టేశాను. మరి అబ్బాయి పుడితే? అబ్బాయి పుడితే ఇట్స్ ఓకే, నా బిడ్డే కదా. కానీ మీ వాయిస్లో నిరాశ కనిపిస్తోంది. అయ్యో, అబ్బాయి అయితే ఆకాశ్ అని పేరు పెడతాను, చాలా. మా కోసం మేమే కదా పోరాడాలి. ఒంటరిగా వచ్చారా? అవును. అయితే నన్ను ఎక్కడైనా డ్రాప్ చేయమంటారా? నో ఇట్స్ ఓకే, ఐ మేనేజ్.
నైస్ మీటింగ్. నైస్ మీటింగ్ యు. బై. సో ఇక్కడే స్టే చేస్తున్నారా? అవును, యాక్చువల్లీ 2 డేస్కి. స్కాన్ సెంటర్ ఇక్కడికి దగ్గరే. ఈవినింగ్ అపాయింట్మెంట్ ఉంది. అప్పుడైతే ఆకాశ అమ్మయ్య నాని ఇవాళ ఈవినింగ్ తెలిసిపోతుంది. నాకే పిచ్చ టెన్షన్గా ఉందండి. ఇఫ్ యు డోంట్ మైండ్, ఇవాళ మన డిన్నర్కి మీట్ అవుదామా? అప్పుడు నేను రిజల్ట్ తెలుసుకుంటాను. సరే, నో ప్రాబ్లం. అయితే ఈరోజు ఈవినింగ్ లాబీలో 8 PM మీట్ అవుదామా? తప్పకుండా. అమ్మాయి అయితే మీ ట్రీట్, ఆకాశ అయితే నా ట్రీట్. బాబా ఏం అందమరా, ఎంత స్వీట్ గా ఉందో. నిన్న కూడా డిన్నర్కి వెళ్ళిన చోట రే చాలరా పని చూడరా. రే ఎందుకురా అశ్విత గురించి ఎప్పుడు మాట్లాడినా ఇలా కోపడుతున్నావు? లేకపోతే ఏంట్రా, నిన్న పరిచయం అయింది. తన్ని షాప్ కి మోడల్ని చేసావు. ఇన్నాళ్ళు కొనని పప్పు ఉప్పుల్ని తన మొహం చూసి కొనేస్తారా? అయినా ఇన్నేళ్ళుగా నీతో ఉన్నాను, నన్ను ఎప్పుడైనా మోడల్ని చేయాలనిపించిందా? ఆ పచ్చిమిరపకాయ లేవు. సరే, నేను పెద్దగా పట్టించుకోలేదనుకో, ఆలోచించరా ఇదంతా వర్కౌట్ అవుతుందా? ఏది వర్కౌట్ అవ్వాలి? రే అశ్విత ఒక డాక్టర్, నువ్వు మీ నాన్న కోసం చేసే త్యాగాల్ని అర్థం చేసుకుని నీతో కలిసి ఈ షాప్ లో కూర్చుంటుందా? పీజీ పిహెచ్డీ కరెస్పాండెన్స్ లోనే పూర్తి చేసిన వాడివి. నీ చదువుకి తెలివికి ఈ షాప్ ని చూసుకుంటానంటే ఒప్పుకుంటుందా? అంతేకాకుండా మీ నాన్న క్యారెక్టర్ తెలిస్తే భయపడి పారిపోతుంది. నాన్న ఇంతకు ముందు ఇలా ఉండేవారు కాదురా. ఊరు సమస్య కోసం ముందుండి చేసిన పోరాటంలో మా అమ్మ చనిపోయింది. అప్పుడు వచ్చింది ఆయనకి భయం. ఇది ఒక రకమైన ఫోబియా అని డాక్టర్స్ అన్నారు. ఆయన నా కోసం ఎంతో చేశారు, అందువల్ల ఆయన ఉన్నంత వరకు ఆయన్ని బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. కనీసం ఆసుపత్రి ఖర్చులు కూడా డబ్బులు పంపలేని నువ్వే మొగుడు అయ్యా అని అడిగింది. నేను ఇక్కడున్న పరిస్థితిని మింగను లేక కక్కను లేక పో అన్న, చచ్చిపోదాం అనిపిస్తుంది. వాడి పిల్ల డెలివరీ కోసం ఆసుపత్రిలో ఉంది, వచ్చే వాడు ఊరంటున్నాడు. అయ్యో భగవంతుడా, అయ్యో గోపి, మాకు మా జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదన్నా, మా పాస్పోర్ట్లు తిరిగి ఇచ్చామని చాలు. వాళ్ళకు దండం పెట్టి మా సొంతకి మేము పోతాం. అయ్యో సూర్య, వీడిని చూడు, వీళ్ళ నాన్నకి నేను ఏమో సమాధానం చెప్పను. సింగపూర్ అస్సలు పంపించను అన్నారు, నన్ను నమ్మి పంపించారు. ఇప్పుడు వారికి నా అమ్మ ఎలా చూపించారు? అయ్యా బాబు, సరంగున్ తెలుగు కమ్యూనిటీ వద్ద వంట గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ ఏజెన్సీ గిడ్డంగి పేలినందువల్ల ఇంతవరకు 11 మంది మృతి చెందారు. హాస్పిటల్లో 5 పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ లీకేజ్ కి కారణం ఇంకా తెలియలేదు. ఆ ఏజెన్సీ వారిని పోలీసులు విచారిస్తున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు సింగపూర్ ప్రభుత్వం $10,000 నష్టపరిహారం ప్రకటించింది. సరంగున్ రోడ్ నుంచి ఓ ప్రాణం విలువ 5 లక్షలేనా? రాజా, వాళ్ళ సవాల్ని సొంతూళ్ళకి పంపడానికి ఆ డబ్బు సరిపోదు. అయ్యో, అందరికి నేనే ఉద్యోగాలు ఇప్పించాను సూర్య.
ఆ కుర్రాళ్ళకు నీ వల్లైన మంచి చేశావు. ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు? 11 మంది నాన్న, అందరిది చిన్న వయసు. ఊరికి డబ్బులు పంపించాలని పగలు రాత్రి పనిచేశారు. ప్రమాదాన్ని ఎవరు ఆపగలరు చెప్పు. మనమే జస్ట్ లో మిస్ అయ్యాం. రే, అందరూ హాస్పిటల్లోను మార్చరీలోనూ ఉన్నారు. బోన్ చేశారో లేదో కూడా తెలీదు. రారా వెళ్దాం. బాబు, నేను ఇంట్లో వంట చేసి ఉంచాను, అది తీసుకెళ్ళి అందరికి ఇవ్వు. ఓకే అంకుల్, రారా వెళ్దాం.